ఇదివరకు తరగతిలో పాఠశాల గేమ్ నేర్చుకున్నాం కదా పాఠశాల గేమ్ లో మనం ఏమేమి నేర్చుకుంటామో పాఠశాలలో చెప్పడం జరిగింది పాఠశాలలో ఏమేమి నేర్చుకుంటాం చెప్పండి ఆటలు పాటలు కథలు వెరీ గుడ్ మీకు कथलंटे इष्टमे कदू ओ इष्टमेना पिल्ललु मीकु इंटि वद्द कथलु एवरु चेप्तारु ओ मी नायनम्म चेप्तुंदा वेरी गुड इप्पुडु मनं ओक कथ चेप्पुकुंदामा चेप्पुकुंदां अनगनगा ओक ऊरु ఆ ఊరిలో రాజు అని ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ఆ ఊరు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు మీ తరగతి అబ్బాయి వెరీ గుడ్ రాజు కూడా మీ తరగతి అబ్బాయి వారి నాన్న ఒక మేకల కాపరి ఆ మేకల కాపరి వారి మేకలను దగ్గరలోని అడవికి తీసుకెళ్లి మేపుకొచ్చేవారు ఒక రోజు రాజుకు సెలవు వచ్చింది పాఠశాలకు సెలవు వచ్చింది మీకు ఏ రోజు పాఠశాలకు సెలవు చెప్పండి ఆదివారం పాఠశాలకు సెలవు ఆదివారం రోజు రాజు వాళ్ళ నాన్నతో నాన్న నేను నీతో మేకలు మేపడానికి అడవికి వస్తాను అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న వద్దు అని వారించాడు కానీ రాజు తప్పకుండా నేను వస్తాను నాన్న నీతో అని మారాం చేయడంతో వాళ్ళ నాన్న సరేనన్నాడు మరి వాళ్ళ నాన్న ఎందుకు వద్దన్నాడు చెప్పండి మేకలు మేవేటప్పుడు తిరగాలి కాబట్టి కాళ్ళు నొప్పిపడతాయని వద్దన్నాడు వెరీ గుడ్ కానీ మరి రాజు విన్నాడా వినలే కదా అప్పుడు రాజు వినకపోవడంతో సరేనన్నాడు మరి రాజు అడవికి వెళ్ళడానికి సద్దన్నం నీళ్లు తీసుకొని మేకలను తోలుకొని వాళ్ళ నాన్నతో అడవికి వెళ్ళాడు అడవిలో మేకలను మేపుతూ వాళ్ళ నాన్న రాజుతో రాజు నువ్వు కొన్ని మేకలను ఇక్కడ మేపు మరికొన్ని మేకలను నేను దూరంగా తీసుకెళ్లి మేపుకొస్తాను మరి ఒకే వద్ద మేకలు ఉన్నట్లయితే వాటికి ఆహారము సరిపోదు గడ్డి ఇక్కడ లభించదు ఎక్కువగా కాబట్టి వాటికి ఆహారం ఎక్కువగా లభించడానికి నేను మరికొంచెం దూరంలో మేకలను మేపుతానని చెప్పాడు అప్పుడు అతను వెళ్తూ ఇక్కడికి ఏమైనా క్రూరముగాలు వచ్చినట్లయితే నువ్వు కేకలు వేయి నిన్ను వెంటనే పరిగెత్తుకొని వస్తాను అని చెప్పాడు అతను వెళ్ళిన కొద్దిసేపటికే రాజు నాన్నా పులి అని అరవడం మొదలుపెట్టాడు వారి నాన్న వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు అప్పుడు పులి ఏది అని అడగడంతో ఏం పులి లేదు ఏమీ లేదు నేను ఊరికే అరిచాను మీరు వస్తారో రారో అని తెలుసుకోవడానికే ఇలా అరిచానని చెప్పాడు అప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిన మరికొద్దిసేపటికి మళ్ళీ నాన్నా పులి అని అరవచాడు మళ్ళీ వాళ్ళ నాన్న పరిగెత్తుకొచ్చాడు పరిగెత్తుకొని వచ్చిన తర్వాత పులి ఏది అని అడగడంతో మళ్ళీ ఊరికనే అరిచాను మీరు వస్తారా రారా అని నేను చూశాను అని చెప్పడంతో వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు
వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఇప్పుడు నిజంగానే పులి వచ్చింది. అప్పుడు రాజు ఏం చేస్తాడు చెప్పండి? ఆ పులి వచ్చిందని అరుస్తాడా? ఆ వస్తాడు. మరి వాళ్ళ నాన్న వస్తాడా చెప్పండి? రాడా. ఎందుకు రాడు? ఆ ఇదివరకు ఒకసారి రెండు సార్లు ఇలాగే పరిగెత్తుకొస్తే పులి లేదు కాబట్టి అలానే అనుకొని ఊరికే రాదు పులి అని అరుస్తున్నాడని అనుకొని రాడు. కరెక్ట్, వెరీ గుడ్. ఆ పులి వచ్చింది. పులి వచ్చి మేకలన్నింటిని చంపివేసింది. అందులోకి వెళ్ళి ఒక మేకను ఎత్తుకొని వెళ్ళింది. రాజు భయంతో అక్కడిగా ఉన్నటువంటి ఒక చెట్టు వద్దకు పరిగెత్తి చెట్టు పైన కూర్చున్నాడు. చెట్టు పైన కూర్చొని భయపడుతూ అక్కడే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజు యొక్క పిలుపు వినస్తలేదని వాళ్ళ నాన్న రాజు వద్దకు వచ్చేసరికి అక్కడ అన్ని చనిపోయినటువంటి మేకలు ఉన్నాయి. మరి రాజు ఏడు అని చుట్టుపక్కల వెతికితే రాజు ఎక్కడ కనిపించలేదు. మరి రాజు ఎక్కడికి వెళ్ళాడు? రాజును ఏమైనా క్రూర జంతువు ఎత్తుకెళ్ళిందా చంపేసిందా అని వాళ్ళ నాన్న ఆ అడవి లోపల చుట్టుపక్కల గాలించగా రాజు భయంతో వణికిపోతూ ఒక చెట్టు పైన కూర్చున్నాడు. అప్పుడు రాజును ఏమైంది అని అడగగా జరిగిన విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, రాజు అబద్ధమాడడం వలన వాళ్ళ నాన్న నిజం చెప్పినా కానీ నమ్మలేదు. పిల్లలు, మరి దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? అబద్ధము ఎప్పుడు చెప్పకూడదు, నిజమే చెప్పాలి. మరి అబద్ధం చెప్పడం వలన వారిని ఎవరు నమ్మరు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కానీ నిజమే చెప్తారు కదో, ఇందులో నీతి ఏంటిది చెప్పండి? అబద్ధము ఆడరాదు. అబద్ధం అనేది లేనిది ఉన్నట్లుగా చెప్పడాన్ని అబద్ధం అంటారు. మరి నిజమంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని నిజం అంటారు. అబద్ధం చెప్పడం వల్ల ఏం నష్టం జరిగింది? వారి మేఘలన్నీ చనిపోయాయి. మరియు రాజును కూడా పులి చంపేసేది. కానీ మరి అతను భయంతో పరిగెత్తి చెట్టెక్కడం వల్ల బ్రతికిపోయాడు, లేకపోతే అతన్ని కూడా పులి చంపేసేది. కాబట్టి అబద్ధాలు అనేది చెప్పకూడదు. మీకు ఈ కథ నచ్చింది కదో? బాగా నచ్చిందా? మీరు కూడా ఎప్పుడు కానీ అబద్ధం చెప్పకండి. రాజులాగా అబద్ధం చెప్పకండి, నిజమే చెప్పాలి. ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం వలనే మనకు మంచి జరుగుతుంది. పిల్లలు, మనం పాఠశాల పాఠం నేర్చుకున్నాం కదూ. ఈ పాఠశాల పాఠంలో కొన్ని కొత్త అక్షరాలను కూడా నేర్చుకున్నాం. అవి ఏమిటో చూద్దామా? ఖ, ఛ, ఠ, ఢ. ఈ అక్షరాలు మనం ఇందులో నేర్చుకున్నటువంటి కొత్త అక్షరాలు. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఈ మహాప్రాణాక్షరాలను మనం ఒత్తి పలకాలి. ఈ అక్షరాలు ఉన్న పదాలు పాఠంలో వర్ణమాలలో గుర్తించి చదువుదామా? పాఠశాలకు, దీనిలో టా ఉంది. ఛత్రి, ఇందులో ఛ ఉంది. ఢంకాలు, ఇందులో ఢా ఉంది. ఖడ్గాలు,
इंदुलो खा उंदी पाठशालकु इंदुलो ठा उंदी पाठालु इंदुलो ठा उंदी इप्पुडु वर्णमालालो अक्षरालनु गुर्तिंची चदुवुदामा ख छ ठ ढ किंदी बोम्मलु चूडंडी वाक्यालु चेप्पंडी गीत गीसिन पदालु चदवंडी శేఖరు నెమలి పించం అమ్ముతున్నాడు రేఖ ఒక నెమలి ఈక అడిగింది ఇందులో గీత గీసిన పదాలు చదవండి శేఖరు పించం రేఖ ఈ బొమ్మలు చూసి పదాలు చదవండి వర్ణమాలలో అక్షరాలను గుర్తించండి శంఖం శం ఖం పించం పిం ఛం పాఠశాల పా ठा शा ला ढंका ढम का किंदी गल्ललोनी अक्षरालु चदवांडी तलकट्टु दीर्घम गुड़ी गुड़ी दीर्घम कोमो కొమ్ముదీర్ఘం ఏత్వం ఎత్తనదీర్ఘం కిందైత్వం ఓత్వం ఉత్తనాదీర్ఘం ఔత్వం సున్నా ఖ ఖా ఖి ఖీ ఖు खे खे खाई खो खो खाओ खम छा छा छी छी छु छु छे छे छै छो छो छौ छम ठ ठ ठि ठि ठु ठु ठे ठे ठै ठो ठो ठौ ठम ढ ढ ढि ढि धु धु ढे ढे ढै ढो ढो ढौ ढम కింది బొమ్మల ఆధారంగా చదవండి వాక్యాలు రాయండి ఒకటో నంబర్లో ఏం బొమ్మ ఉంది ఆ తాబేలు రెండో దాంట్లో గొంతు మూడో దాంట్లో ఆ బడి నాలుగు ఆ గాడిద
కమఠం అంటే తాబేలు, కంఠం అంటే గొంతు, పాఠశాల అంటే బడి, కరం అంటే గాడిద. పేజీ తిప్పండి. కింది వాక్యాలు చదవండి, జవాబులు చెప్పండి, రాయండి. ఒకటి, పాఠశాల అంటే ఏమిటి? పాఠశాల అంటే ఏంటి చెప్పండి. బడి. రెండు, టంకా ఎట్లా మోగుతుంది? టంకా ఎట్లా మోగుతుంది చెప్పండి. ఢమఢమ. వెరీ గుడ్. మూడు, ఏనుగు ముఖముతో ఉండే దేవుడు ఎవరు చెప్పండి. వినాయకుడు. వినాయకుడు, వినాయకుని బొమ్మ చూసారా? చూడండి, వినాయకుడు. కింది అక్షరాలకు గుణిత్తాలు చేర్చి రాయండి, వాటితో వచ్చే పదాలు రాయండి. గుణితాలు రాశారు కదా, ఇప్పుడు వాటితో వచ్చిన పదాలు ఏమి రాసినామో చూద్దామా. కరం, శంఖం, కంఠం, ఛత్రి, పించం, ఢంకా. గుణితాక్షరాలను రాయసాము, మరియు ఆ గుణితాక్షరాలతో కొన్ని పదాలను కూడా రాశాము, చదివాము. ఇక్కడ గల్లులో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఈ గల్లలోని పదాలను చదువుదామా. గాడిద, గొంతు, కమఠం, బడి, పాఠశాల, ఉంటుంది, మోగింది, పించం, అందంగా, ఢమఢమ, నేమలి, ఢంకా అంటే కరం, కంఠం, తాబేలు. గల్లలోని పదాలతో అర్థమంతన వాక్యాలుగా రాయాలి. గల్లలోని పదాలను కలుపుతూ అర్థవంతమైన వాక్యాన్ని ఒకటి మనకు ఉదాహరణగా చూపించారు. అలాగే మనం మరికొన్ని పదాలను కలుపుతూ అర్థవంతమైన వాక్యాలు తయారు చేస్తాము. నెమలి పించం అందంగా ఉంటుంది. కరం అంటే గాడిద. పాఠశాల అంటే బడి. కంఠం అంటే గొంతు. కమఠం అంటే తాబేలు. ఢంకా, ఢమఢమ, మోగింది. నెమలి పించం అందంగా ఉంటుంది. నెమలి పించం అందంగా ఉంటుంది. కరం అంటే గాడిద. కరం అంటే గాడిద. పాఠశాల
अंटे बड़ी पाठशाला अंटे बड़ी कंठम अंटे गोंतु कंठम अंटे गोंतु कमठम अंटे ताबेलु कमठम अंटे ताबेलु ढंका ढमढम मोगिंदी ढंका ढमढम मोगिंदी। పిల్లలు మీరు బడిలో మీ టీచర్ వలె అభినయం చేసి చూపండి। పిల్లలు పాఠశాల గేయాన్ని మళ్ళీ ఒకసారి పాడుకుందామా? రా 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 చిన్నోడా रा रा चिन्नोडा चिन्नोडा पाठशालकु वच्ची पाठालु चदुवु चिन्नोडा रा 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 चिन्नोडा रा 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 चिन्नोडा चिन्नोडा पाठशालकु वच्ची पाठालु चदुवु चिन्नोडा వాన పడుతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా వణుకు పెడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా వాన పడుతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా వణుకు పెడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా కథలు ముచ్చట్లుంటే బడిగైతే వస్తా పెద్దోడా ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా రా 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 చిన్నోడా రా రా చిన్నోడా చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా। పిల్లలు ఈ పాఠశాల గేయాన్ని ఇంటి వద్ద నేర్చుకోండి మరియు ఈ పాఠంలోని అభ్యాసాలను పూర్తి చేయండి।